ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై, ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై, అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై, అది నీకే సంభవం, సంభవం, సంభవం. ఆంధ్రదేశం చేసుకున్న పుణ్యం ఒక అద్భుతమైనటువంటి నటుడు, అన్ని పాత్రలు అత్యద్భుతంగా పోషించేటటువంటి నటుడు, గొప్ప దర్శకుడు, ముఖ్యంగా తెలుగు అద్భుతంగా ఉచ్చరించేటటువంటి మహానటుడు. ఆయనకి ఎన్నో వందల పాటలు పాడే అద్భుతమైన అవకాశాలు నాకు లభించాయి. అదొక స్వర్ణయుగం. ఘంటసాల మాస్టర్ అద్భుతమైన పాటలు పాడిన తర్వాత అంత గొప్ప పాటలు, అలాంటి పాటలు మళ్ళీ నాకు దొరుకుతాయా అని ఆశపడే రోజుల్లో మళ్ళీ అలాంటి అద్భుతమైన సినిమాలు ఆయన తీసి నాకు అవకాశం ఇచ్చి పాడించారు. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, బతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా, చిరస్మరణీయులుగా, ప్రాతస్మరణీయులుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవారు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు నాకు తెలుసు అని చెప్పుకోవడమే నాకు చాలా గర్వకారణమైన విషయం. నేను తీసిన శుభ సంకల్పం సినిమా 100 రోజుల ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరిగింది. అది ఆయన నిర్యాణం చెందడానికి ముందర అటెండ్ అయినటువంటి చివరి సినిమా ఫంక్షన్ అనుకుంటాను, వేదిక మీదకి రావడం. ఆ రోజున ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఒక పద్యంతో, ఆయన కోసమని రాయించుకున్న ఒక పద్యంతో వేదిక మీదకి ఆహ్వానించాను. ఆయన వేదిక మీదకి వచ్చి పూలమాల వేయడానికి ఎవరినో మేము ఏర్పాటు చేస్తే అలా చేత్తో పక్కకి నెట్టి ఒకసారి నన్ను గట్టిగా కావిలించుకున్నారు. కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి ఆయనకి. మీ అభిమానానికి నేనేమి ఇవ్వగలను బాలయ్య గారు. వాళ్ళ అబ్బాయిని బాలయ్య అని పిలిచేవారు, ఆయన నన్ను బాలయ్య అని పిలిచేవారు. అది ఆ పరిశ్వంగం, ఆత్మీయత ఇంకా నా మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. అది ఒక అద్భుతమైనటువంటి సంఘటన నా జీవితంలో. నమస్కారం. ఈ చిత్రాన్ని ఇంతటితో ముగించి మరో వారం మరో చిత్రంలో ప్రవేశిద్దాం. నూటికో కోటికో ఒక్కరు.